ఈ పార్వతీ కళ్యాణ ఘట్టాన్ని ఈ శివ మహాపురాణ ప్రవచనాన్ని ఎవరు విన్నారో వాళ్ళకి సర్వ కాలముల యందు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం ఉంటుంది. హరి ఓం. నిన్నటి రోజున పార్వతీ పరమేశ్వర కళ్యాణంలో ఆ వివాహ మంటపానికి చేరుకోవడం, పార్వతీ పరమేశ్వరులిద్దరినీ కూడా పెండ్లి కుమారుణ్ణి పెండ్లి కుమార్తెని చెయ్యడం, అక్కడ ఉండేటటువంటి ఆడపెళ్లి వారి యొక్క బంధువులలో పెద్దలందరూ కలిసి ఎదురు వెళ్లి మధుపక్కమిచ్చి వారిని విడిది గృహ ప్రవేశం చేయించడం వరకు నిన్నటి రోజున చెప్పి ఉన్నాను. శంకరుణ్ణి చూడాలని చాలా మందికి తహతహ. భక్తులైనటువంటి వారు అనేక కారణముల చేత మోక్షాన్ని అర్థించిన వారు, సుఖాల్ని అపేక్షించిన వారు, మంగళాల్ని కాక్షించిన వారు. మహానుభావుడు ఇన్నాళ్ళకి హిమవత్ పర్వతం మీదకి పిండి కుమారుడిగా వచ్చాడు, మనం వెళ్లి ఆ శంకరుడి దర్శనం చేసుకోవాలని వచ్చిన వారు కుతూహలంతో ఎందరో భూమి ఈనిందా అన్నట్టుగా అక్కడికి చేరిపోయారు. అన్నిటికన్నా ఆశ్చర్యం ఏమిటంటే అక్కడ ఉండేటటువంటి ఆడవారి యందు ప్రత్యేకమైన మక్కువ. ఎందుచేత? అది ఆడపెళ్లి వారి ఇల్లు అక్కడ ఉండడమే ప్రధాన కారణం. జగదంబ అయిన పార్వతీదేవి అంత సౌందర్య రాశి కదా, అంత సౌందర్య రాశి ఏరి కోరి తపించి వివాహం చేసుకుందంటే మహానుభావుడు ఆ శంకరుడు ఎంత అందంగా ఉంటాడో చూడాలని అక్కడ ఉండేటటువంటి స్త్రీలు శంకరుడు విడిది నుంచి బయలుదేరి ఆ ఆడపిల్లి వారు ఏర్పాటు చేసినటువంటి కళ్యాణ మంటపంలోకి బయలుదేరుతున్నాడు. ఆయన్ని చూడాలని రహదారులకు ఇరువైపులా కొన్ని లక్షల మంది నిలబడిపోయారు. అప్పుడు ఆడవాళ్లు మాట్లాడుకుంటున్నారు, ప్రత్యేకించి పార్వతీదేవి చిలికెత్తెలు. వాళ్ళు అనుకుంటున్నారు వాళ్లలో వాళ్ళు అందరూ యమధర్మరాజుకు వశులవుతారు. ఈయనో చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్య మహాని మార్కండేయుడు స్తోత్రం చేస్తే ఆ యమధర్మరాజు యొక్క వక్షస్థలం మీద తన్నినటువంటి మహానుభావుడు. ఎవడైనా పెళ్లి చేసుకునేటటువంటి వాడు ఒక ప్రధానమైనటువంటి విషయం వల్ల పెళ్లి చేసుకుంటాడు. కామము శరీరాంతర్గతమై మనస్సు యొక్క ధర్మములలో అది ఒకటి. దాన్ని ధర్మబద్ధం చేయకపోతే విచ్చలవిడితనం పెరిగిపోయి సంతానము ధర్మబద్ధము కాదు, వావి వరసలు లేని స్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఋషులు వివాహము అనబడేటటువంటి వ్యవస్థ ద్వారా కామగుణాన్ని ధర్మబద్ధం చేశారు. శంకరుడు కాముణ్ణి కాల్చినవాడు, మరి ఈయనెందుకు వివాహం చేసుకుంటున్నట్టు ఇది వాళ్ళ దెప్పి పొడుపు. కాలున తన్నిశాడు, కామున్న కాల్చేశాడు. ఎంత విచిత్రం! ఇప్పుడు ఎవరు కావలసి వచ్చారు? శుశ్రూష చేసినంతసేపు వద్దన్నాడు, ఇప్పుడు తానే కబురు చేసి పెళ్లి చేసుకుంటున్నాడు మన అమ్మాయిని. జాన అన్నమాట ఆడదానికి వాడతారు, ఇవాళ వాళ్ళు శివుడికి వాడుతున్నారు. ఆ మోయ అంత జానడు అంటున్నారు వాళ్ళు. చంద్రుణ్ణేమో తల మీద పెట్టుకుని మన కొండరాచూలిని పార్వతీదేవిని పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు కదా. ఓ అందమైన ముఖాలున్న స్త్రీలలారా రండి. అంటే వాళ్ళ ఉద్దేశం ఎవరో కొంతమంది అందమైన ముఖాలు లేని వాళ్ళని కాదు, వాళ్ళు అందరూ అందంగా ఉన్నారు అని పిలుస్తున్నారు. అక్కడ భావన అది. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరినీ రమ్మనమని పిలుస్తూ వీళ్ళందరూ బయలుదేరి శంకరుణ్ణి చూడ్డానికి వెళ్ళారు. వెళ్ళంటారు, ఆయనకి కొన్ని విశేషణాలు వేసి చెప్తున్నారు. మనం చూడండి, ఎప్పుడైనా ఊరికి చాలా గొప్ప వ్యక్తి ఒక ఆయన వచ్చాడనుకోండి, వెళ్ళినప్పుడు ఆయన ఇంకా వచ్చేస్తారనగా ఆ రహదారి నుంచి వస్తారనుకోండి, మనం ఏదో ఒక పేరు పెట్టి ఫలానాయన వస్తున్నాడు అనం. ఏమంటాం? మహానుభావుడు అండి, ఆయనే చాలా గొప్పవాడు, ఆయనేనండి అబ్దుల్ కలాం గారు భారత రాష్ట్రపతి, ఆయనేనండి క్షిపణులు తయారు చేసిన వాడు, ఆయనేనండి ఒకనొక నాడు ఆయనకి పౌర సమ్మానం జరుగుతుంటే మద్రాస్ పట్టణంలో తనకి పాఠాలు చెప్పినటువంటి ఉపాధ్యాయుడి ఇంటికెళ్ళి ఆయన్ని అతిథిగా పిలిచి ఆయన వేదిక మీదకి వస్తే వంగి నమస్కరించిన వినయశీలి అని అనేకమైన మాటలు మనం చెప్పుకుంటుంటాం కదా. అలా వాళ్ళు వస్తున్న శంకరుడు గురించి చెప్తున్నారు. ఎటువంటి వాడు వస్తున్నాడో తెలుసా? పురహరు చూడరండు త్రిపురములను కాల్చిన వాడు, పూర్ణమైనటువంటి మనోరథం కలిగినటువంటి వాడు. నిర్జరతను చూడరండు, ఆయనకేమిటి అసలు వృద్ధాప్యం అన్నది లేదు, అటువంటి వాడు ఎప్పుడు యవ్వనంలో ఉండేవాడు. నిరజానని చూడగరండు, అబ్బో ఎంత నిరజానుడు, ఇదో కొత్త మాట తెలుగులో. కాబట్టి
ఆ చంద్రబింబాన్ని శిరస్సు మీద అలంకారంగా ఉంచుకున్నవాడున్నాడే చంద్రలేఖని, వాణ్ణి చూడ్డానికి రండి. లోకమంతా విషానికి భయపడి పారిపోతే విషాన్ని కంఠంలో పెట్టుకున్నవాడున్నాడే వాణ్ణి చూద్దాను రండి. నీలగ్రీవుణ్ణి దేవతలందరికీ కూడా నాయకుడు అయినటువంటి ఆ శంకరుణ్ణి చూద్దాను రండి అంటూ వీళ్ళందరూ బయలుదేరి ఆ రహదారులకు ఇరుప్రక్కల నిలబడి ఉన్నారు. ఏమి దర్శనమో పోతన గారిది. మనం సంక్రాంతి పండుగ వెళ్ళిపోయిన తర్వాత కనుమ పండుగ అని వస్తుంది. రథాలు వెళ్ళిపోయాయని ఈ ఇంటి నుంచి రథం బొమ్మోటి వేసి ఇలా గీత గీసి పక్కింటికి పెడతారు, ఆ పక్కింటి నుంచి ఈ పక్కింటికి పెడతారు, ఈ పక్కింటి నుంచి ఆ పక్కింటికి పెడతారు కదండి. ఒక ఆవిడ అందులో కాటుక నల్లగా పెట్టుకుని ఇలా కనుకులుకుల్లోంచి కనపడేటట్టుగా ఇక్కడ వరకు పెట్టుకుందట. అలా ఎందుకు పెట్టుకుందో తెలుసా? అటువంటి శంకరుడు వస్తుంటే ఇంతకు ముందు ఎన్నో మలినమైన పదార్థములను చూసింది కన్ను. ఇన్ని మలినమైన పదార్థములు చూసిన కంటితో మలినమనేటటువంటిది తాకని స్ఫటిక స్వరూపుడైన శంకరుణ్ణి చూడమా అని. మలినములు నల్లగా ఉంటాయి కదండి, ఓ మలినములారా మీరు ఇలా వెళ్ళిపోండి, ఇవాళ మలినము లేని వాణ్ణి చూస్తున్నానని దారి చూపించిందా అన్నట్టుగా నలుపు ఇక్కడ వరకు పెట్టింది కాటుక రేఖ. పోతన గారి భావం ఎంత గొప్ప పద్య రచన చేశారు. కొన్ని ఎన్ని పద్యాలండి తప్పక విడిచిపెట్టేశాను నేను దారి లేక. ఎన్ని పద్యాలు చదవని ఎన్నాళ్ళు చెప్పను, ఒక్క పార్వతీ కళ్యాణం ఎల్లాళ్ళు చెప్పాలి దానికి. కాబట్టి ఒక ఆవిడ చిలిపితనంతో ఉంది, అందరూ పెద్ద మనిషి తరహాగా ఉంటే ఎలా ఉంటుందండి. మాకు ఉన్నాడు చిలిపి పెద్ద ఆయన మా వాళ్ళల్లో పానమూర్తి గారని, నేను ఆయన్ని ఎప్పుడు చెప్తుంటా అనేది అనేసి ఓ నమస్కారం పెట్టి గురుగారు నేను ఇలా మాట్లాడారని నన్ను దూరం చేయకండి అంటుంటారు. అన్నప్పుడల్లా నేను ఒక మాట చెప్తుంటాను, మీరు ఇలా చిలిపితనంగా ఉంటేనే నాకు చాలా ఇష్టం అంటుంటారు. ఆయన చిలిపితనం ఎంత గడుసుగా ఉంటుందో తెలుసా అండి. కార్యకర్తలను అందరినీ కూర్చోబెట్టి బ్యాడ్జీలు ఇస్తున్నాం, అందరికీ ఇచ్చేసిన తర్వాత ఆయన ఒక్కరు లేచి అన్నారు అందరికీ ఒక్కొక్క బ్యాడ్జీ ఇచ్చి ఇంత కార్యక్రమానికి మొట్టమొదటి సంకల్పం దగ్గర నుంచి ఆలోచనలు చేసే త్వరగారికి గోపాలకృష్ణ గారికి కూడా ఓ బ్యాడ్జే, వాళ్ళిద్దరినీ రెండెట్టుకోమని గురుగారు అన్నారు. అంత చిలిపిగా మాట్లాడతారు, అది మంచిదే. అంటే చిలిపితనం చాలా వ్యగ్రతతో ఉండకూడదు, చక్కగా సాత్వికంగా నవ్వొచ్చేలా ఉండాలి. అందులో మా పానమూర్తి గారు నిష్ణాతులు. మా పానమూర్తి గారు బహుశా అలాంటప్పుడు ఆడదానిగా ఉన్నారేమో ఆ సమయంలో పార్వతీ కళ్యాణంలో. కాబట్టి చిలిపితనం ఉన్న వాళ్ళు గడుసుగా మాట్లాడతారు, సంతోషంగా ఉండదు. అందులో మీరు ఏం తప్పు పట్టుకోక్కర్లేదు, అలాంటి వాళ్ళు కూడా ఉండాలి, అప్పుడే అందాం. కాబట్టి చూడండి ఆవిడ అంటోంది, ఆవిడంది ఏమిటో శంకరుడు పురహరుడు కాముణ్ణి కాల్చేశాడు కాలుణ్ణి తండేశాడు అని మీరు ఇన్ని చెప్తున్నారు కదా, నా అంత చక్కదనాల చుక్క ఎక్కడ ఉంటుంది, ఇలా వెళ్తుండనివ్వండి. పార్వతీ కళ్యాణం వరకు ఎక్కడ ఎడతాడు, ఒక్కసారి నా కన్నులు ఇలా విప్పి అలా సోగగా చూస్తాను శంకరుడి వంక, అంతే ఇంకా కళ్యాణ మండపానికి వెళ్ళడు, ఇక్కడే నుంచి ఉంటాడు. కట్టి పారేస్తాను, మన్మధుడు బాణాలు వేస్తే కాల్చాడని మీరు గొప్పగా చెప్తున్నారే, వాణ్ణి నాకు పార్వతితో పెళ్ళిందికి ఇక్కడ ఉండిపోతాను రా నంది వాహనం ఎక్కే అని ఎట్టి చేసేస్తాను చూడు అని. అంటే ఆ పక్కన అమ్మాయి అంతకన్నా చిలిపిది అమ్మాయింది. సరే అయితే ఇది గట్టిగా చెప్పనా అందరికీ కట్టి పడేస్తామని, ఒకవేళ పడేయలేకపోతే అప్పుడు అందరు అడుగుతారు కదా ఆయన నిన్ను ఇలా చూసి వెళ్ళిపోయాడు అనుకుని ఓడిపోయినట్టేగా, అప్పుడు నీ ఓటమి అంగీకరిస్తావా అని అడిగింది. అయితే ఎంత తెలివితేటలుగా మాట్లాడిందో చూడండి ఈ అమ్మాయింది. నేను పడగొట్టేయగలను శివుణ్ణి అని ఎందుకు చెప్పానో తెలుసా, అస్తమానం నువ్వే కదా అంటావు ఎంత బాగుంటావో ఎంత బాగుంటావో అని అందుకన్నాను. కాబట్టి నువ్వన్న మాటల వల్లే నేను ఈ మాటలు అన్నాను. ఒకవేళ నేను కానీ శంకరుణ్ణి అలా పడగొట్టగలిగాననుకో, నువ్వన్నమాట నిజం సంతోషించు, పడగొట్టలేకపోయాననుకో అయ్యో నేను సరిగ్గా చెప్పలేకపోయాను ఊరుకో ఎవరికి చెప్పక. అయ్య బాబో ఇలాంటి పద్యాలు పోతన గారు రాశారండి, ఎన్ని పద్యాలు రాశారు. కాబట్టి చిలిపితనంతో ఒక అబల అలా మాట్లాడింది. అయ్య బాబు ఎన్ని మాట్లాడినారండి ఈ మాట ఆయన్ని. బహుశా నాకైతే అనిపిస్తుంది లోకంలో ఎంత గొప్పవాడైనా అయి ఉండొచ్చు సమాజంలో, ఆయన పెళ్లి కొడుకుగా కూర్చున్నప్పుడు మాత్రం చాలా చిలిపితనంగా చాలా చమత్కారంగా ఆయన ఆట పట్టించేది మాత్రం ఆడవాళ్ళే నిజమండి. కాబట్టి వాళ్ళంత స్వతంత్రంగా శంకరుణ్ణి మాట్లాడగలిగారు, వాళ్ళకి తెలియదేమిటి పురోహరుడు అన్నవాళ్ళు. ఎందుకు ఈ మాట అందాం, సమస్త జ్ఞానం ఏంది లోకంలో అని నోట మాట కూడా మాట్లాడకుండా ఇలా పట్టు కూర్చున్నాడు సనక సనందనాథుల దగ్గర. ఇప్పుడు తానే ఎరుకత రూపంలో వచ్చి
సూది చెప్పి పెళ్లి కుమార్తెని తపస్సు చేయి నేను నీవాడనవుతానని పెళ్లి కుమారుడై బ్రహ్మచారియై శంకరుడై దేవతల మాట నిలబట్టడానికి దిగంబరుడై ఇవాళ కోటి సూర్య ప్రతీకాశం సర్వావయవ సుందరమ్మణి ఇంత సౌందర్యమూర్తి పెళ్లి కొడుకై ఎంత జానే నిజంగా అబ్బో ఆ రోజుల్లో పెళ్లి చేసుకోమంటే కళ్యాణం నాకెందుకు కళ్యాణం అన్నట్టు అలా ప్రవర్తించాడా ఇప్పుడు తానే చక్క పెళ్లి కొడుకులు అందరు ఎంతమందిని తీసుకొచ్చేసాడు పైగా రగస్యుడు ఎలవలసి వచ్చింది ఇంతమందితో పెళ్లికొచ్చాడా జాన కాదు కాబట్టి ఈయన ఎవరనుకుంటున్నావు ఆ జటాజుటం ఇంతలా కనపడుతోందా ఒక పుట్ట కొన్ని వేల సంవత్సరములు గంగ పడుతుంటే చుక్క కింద పడకుండా గంగలు దాచేట జటాజుటంలో ఆ జటాజుటం అంత గొప్పదే ఏమీ తెలియనట్టుగా ఇలా కట్టుకొచ్చేస్తున్నాడు చూసావా ఆ జటాజుటం మనం ఇవాళ తప్పకుండా చూడాలి శంకరుడికి మాట వేయండి సాధారణంగా ఆయన త్యాగి ఆయన భోగమును భవిస్తూ కనపడ్డ ఒక్క దక్షారామంలోనే అలా కనపడతాడు వాళ్ళంటున్నారు భోగానికి సాధారణంగా ఏ అర్థం చెప్తామంటే లోకంలో భోగం అనుభవించేటటువంటి వాడు అంటే పురుషుడైనా స్త్రీ అయినా పుష్పాలంకారం చేసుకుని ఉంటారు అని కాబట్టి అందుకే శంకరాచార్యులు వారు ద్వంద్వార్థంతో శ్లోకాలు ఇచ్చారు భోగీంద్రాభరణం అంటే పాములు వేసుకున్న వాడికి ఆభరణం మల్లెపువ్వే భోగులైన వాళ్ళు చీకటి పడేటప్పటికీ చుట్టుకునేవి మల్లెపూలే కాబట్టి అందరూ మామూలు పూలు ఇట్టుకుంటారే ఈ శంకరుడు ఎంత పుట్టుభోగా తెలుసా కొంతమందిని ఈ మాట అంటాం మనం పుట్టుభోగండి ఆయన ఎప్పుడు అంటే అలా జల్సరాయిల్లా తిరుగుతూ ఉంటాడంట ఈ మాట శంకరుడికి వేశారండి వాళ్ళు పుట్టుభోగి అన్నారు ఎందుకని అందరూ పూలెట్టుకుంటే పూలేమిటి నా కర్మ నేనేమిలా పూలెట్టుకోనని చంద్రరేఖ పెట్టుకున్నాడు కుప్పులో మన గౌరీదేవిని పరీక్షించడం కోసమని మాయ బ్రహ్మచారిగా వచ్చిన వాడినే కుబేరుడు ఎప్పుడూ వచ్చి పక్కన నమస్కారం పెడుతూ నిలబడేటటువంటి అర్చింపబడేటటువంటి వాడు కుబేరుడికి చిలికాడు ఇతడే ఈయనే సమస్త దేవతలకి సార్వభౌముడు అందుకే మనం ఇతడే కైలాసానికి అంతటికీ కూడా అధిపతి అటువంటి వాడు వస్తున్నాడు చూడండి చూడండి అని నిజంగా ఆయన కదిలి వచ్చేటప్పుడు ఆయన్ని చూసిన తర్వాత వీళ్ళ నోళ్లలో ఇన్ని మాటలు లేవు అసలు ఆయన అందం చూసి ఆయన దీప్తి చూసి తేజస్సు చూసి కన్నుల వెంట నీరు కారుతుండగా అలా నమస్కారం పెడుతూ నిలబడి ఉండిపోయారు మహానుభావుడు ఆ విడిది మంటపంలోంచి బయలుదేరి కళ్యాణ మంటపంలోకి విడుతున్నాడు పార్వతీదేవికి మంగళ స్నానం చేయిస్తున్నారు ఇలాంటివి విన్నంత మాత్రం చేత ఇంటికి తోరణాలు నిలబడతాయి పార్వతీదేవి మంగళ స్నానం అంటే మాటలేం కాదు కదండి పొద్దున్నే కదా మనం పెళ్లి కూతుర్ని చేశాం అమ్మవారిని అది మంగళ స్నానం అది అభిషేకం కాదు మంగళ స్నానం అవుతుంది కాబట్టి చూడండి అందుకే పొద్దున్న చక్క నూనె పెట్టించి అమ్మవారికి ఒళ్ళు నలిపించి గోరువెచ్చటి నీటితో స్నానం చేయించాం రేపు పెళ్లి కూతుర్ని చేస్తున్నామని ఆ పెళ్లి కూతుర్ని చేసే మంటపానికి చుట్టూ ఉన్న ప్రాంతం అంతా కూడా ముగ్గులు పెట్టేస్తారు నిజంగా ఎంత భక్తి కలిగిన వారో నాకు తెలియదు కానీ నేను ఈ అయ్యప్ప స్వామి దేవస్థానంతో నాకు ఈ కార్యక్రమాలతో ఒక 4 సంవత్సరాలుగా గొప్ప అనుబంధం ఏర్పడింది అప్పటి నుంచి చూస్తున్నాను ఈ ధనధైర్య లక్ష్మి గారి బృందం ఉండే ఒక్క గుర్తింపు కోరరు బయటికి రారు ఎవరితో మాట్లాడరు మేమిది చేస్తున్నామని చెప్పరు వాళ్ళు నిన్న రాత్రంతా అమ్మవారికి పెళ్లి కూతుర్ని చేస్తున్నామని నిన్న రాత్రంతా ముగ్గులు పెట్టి తెల్లవారుజామున 5 గంటలకు ఇంటికి వెళ్ళారు స్నానం చేసి గంటలు 6 అయ్యేటప్పటికి మళ్ళీ వచ్చారు వాళ్ళు భోజనాలు చేయరు రాత్రిళ్ళు ఇళ్లకి వెళ్ళరు ఆలయంలోనే కూర్చుని 200 సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి ఆ కావిడిలకి పసుపులు రాసి బొట్లు పెట్టి పూలు అలంకారం చేసి అందరూ వాటిని ఎత్తుకుంటుంటే వాళ్ళు దూరంగా చేతులు కట్టుకుని నిలబడి మురిసిపోతారంతే ఎంత భక్తో నిజంగా అలాంటి వాళ్ళని ఏ కారణం పెట్టి పొరపాటు మాట నోటి వెంట వచ్చిన మహాపాపం అవుతుంది వాళ్ళంతటి భగవద్భక్తులు అంత సేవ చేసిన వాడు కాబట్టి అక్కడ చక్కగా ముగ్గులు పెట్టారు రత్నపీఠం ఒకటి వేసి దాని మీద పార్వతీదేవిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు అమ్మవారికి ముత్తైదువులందరూ చక్కగా అక్షతలు వేసి ఆ తలస్నానం చేయిస్తున్నారు పెద్ద ముత్తైదువులు వచ్చి కుంకుడు పులుసు పోస్తుంటే తల్లిగారు స్వయంగా అమ్మవారి తల రుద్దింది ఏం తలండది
ఆ జుట్టు కనపడితే చాలు అజ్ఞానం పోతుంది. అటువంటి తలని మేనకాదేవి నా కూతురు పెళ్లి కూతురని ఆ రోజున కుంకుడు పులుసుతో తలస్నానం చేయించి తల రుద్దుతోంది. ఏమీ తెలియని దానిలా అందరి మెడలలో మంగళ సూత్రాలు నిలబడడానికి కారణమైన సర్వమంగళ తానే పెళ్లి కూతురైంది ఆ రోజున, తానే తలంటించుకుంది. ఆ తర్వాత తలస్నానం చేయించి పొడి బట్టతో చక్క ఒళ్ళంతా తుడిచారు. అనేకమైనటువంటి రత్నహారాలు అలంకారాలు చేసి అమ్మవారికి పట్టుబట్టలు తుడిగారు. ఆ తల్లిని తీసుకొచ్చి పేరెంట్ వాళ్ళందరూ వచ్చేటప్పటికి అక్కడ కూర్చోబెట్టారు. మనం ఇవాళ అలాగే కదండి చేసుకున్నాం. వచ్చిన వాళ్ళందరూ ఆ రోజున హిమవత్ పర్వతం మీదకి వచ్చిన పేరెంట్ అండ్రే ఎన్ని వందల మంది తల్లులు అలా బారులు తీరిపోయి ఆ పసుపు కుంకాలు తీసుకుని చాలు మాకి పసుపు కుంకాలని పొంగిపోయి వెళ్ళిపోయారు. ఎంత గొప్ప సన్నివేశం ఇవాళ పొద్దున్న నిజంగా పరవశించిపోయాను చూసి. ఈ రత్న అలంకారాలన్నీ చేసి అమ్మాయిని కూర్చోపెట్టాక మేనకాదేవికి బెంగేసిందిట, ఇంతమంది చూసేస్తున్నారు మా అమ్మాయిని, ఇంత అందగత్తే రేపేమో ముహూర్తం పిల్లకి రాత్రి ఒళ్ళు వీడెక్కుతుందో ఏమిటో, జ్వరం వస్తుందేమో, జ్వరం వస్తుంది అన్నదు అనదు తల్లి. తల్లికి ఎంత బెంగో అనారోగ్య రూపమైన మాట వాడదు, పిల్ల ఒళ్ళు వీడెక్కుతుందేమో అంటుంది. పిల్ల ఒళ్ళు వీడెక్కుతుందేమో అంత అందం కనపడకుండా ఏమైనా ఏదో పెద్ద అలంకారం చేసినట్టు కప్పి ఎద్దురు పెద్ద కనపడకుండా అందిటే ఇంతమంది చూసేస్తుంటే దృష్టి తగిలిపోతుందేమో అని ఎక్కువ పువ్వులు పెట్టేసినట్టు ఎక్కువ నగలేసేసినట్టు ఆవిడ ముఖం అవి బాగా కనపడకుండా బాగా అలంకారం ఎక్కువ చేసేసారు. ఎందుకని లోపల నుంచి వెనకరి అంటోంది, ఇంకా పెట్టేయండి ఇంకా పెట్టేయండి మా అమ్మాయి బాగా కనపడకూడదని. ఎంత బెంగో అలా తల్లి అలా బెంగ పెట్టుకున్నది ఎంత అదృష్టవంతురాలండి అమ్మవారికి. దర్శన భాగ్యం చేత రేపు అలా మనం నడిచి రావడం చేత మనం కూడా ధన్యులమవుతాం. నేనంటాను ఇంకా ఇవాళ ఉదయం నుంచి మనకి సంబంధించినంత వరకు రెవెన్యూ రికార్డ్స్ లో కాకినాడేమో, మనకి సంబంధించినంత వరకు ఇది హిమవత్ పర్వతం. కాబట్టి ఇప్పుడు అమ్మవారిని తీసుకుని వచ్చారట కళ్యాణం కోసం అని చెప్పి. ఇంకా శివుడు పీటల మీదకి వచ్చి కూర్చుంటున్నాడు. ఆ శివుడు పీటల మీదకి వస్తుంటే చారిత్రాత్మకమైన కళ్యాణం కాబట్టి పువ్వులు మేఘాలలోంచి వృష్టి పడిపోయిందా అన్నట్టుగా ఆ పువ్వులు తల్లేశారట. రేపు మీరు చూద్దరు కానీ మన పార్వతీ కళ్యాణానికి అమ్మవారు మామూలుగా ఏం రాదు, ప్రతి కళ్యాణంలాగా లోపల నుంచి బుట్టలో కూర్చుని నారాయణి కాబట్టి పీటల మీద మనందరి తనుపున కూర్చోపెడతాం. కొంతమందిని మీరు నా తీర్పును అంగీకరిస్తారు అని నాకు ఒక గొప్ప నమ్మకం. అందరం కూర్చోలేం, కూర్చున్న వాళ్ళు మనందరి తరపున చేస్తారు. వాళ్ళు లక్ష్మీనారాయణులు, ముందు బ్రహ్మగారు, ముందు బ్రహ్మగారు నడుస్తుంటారు, సరస్వతీదేవి మాత్రం ఇక్కడే నిలబడి ఉంటుంది శివుడి దగ్గరే. బ్రహ్మగారు ముందు నడుస్తూ ఉండగా లక్ష్మీనారాయణులు పక్కన నడుస్తుండగా ఆ పీటల మీద కూర్చునే వాళ్ళు బుట్ట ఎత్తి పట్టుకుని అమ్మవారిని తీసుకుని మేళతాళాలతో పువ్వులు చల్లుతుండగా వస్తారు. అలాగే శంకరుణ్ణి పెళ్లి పీటల మీదకి తీసుకొస్తూ ఉండగా మేఘములలోంచి వర్షం పడ్డట్టు పుష్పవృష్టి కురిపిస్తాను రేపు. అంత పుష్పవృష్టితో పార్వతీ పరమేశ్వరులు వస్తారు. అయ్యవారు అటువంటి పుష్పవృష్టితో పెద్ద మేళతాళ ధనులతో ఇంతమంది గణాధిపులు అందరూ నిలబడిపోయి ఎక్కడ చూసినా జయ జయ శంకర హర హర శంకర నడుస్తుంటే ఆ పీటల మీదకి వచ్చి కూర్చున్నట్ట. పార్వతీదేవి గౌరీ తపస్సు చేసింది, ఆవిడే ఆవిడ వచ్చి తపస్సు, మరి ఎవరి కోసం చేయాలండి. కాబట్టి పసుపు కుంకుమల కోసం సంప్రదాయానికి ఆవిడ చేసి ఆ తల్లి బయలుదేరి వస్తుందిట. అమ్మవారు వచ్చేటప్పుడు ఎలా వచ్చిందిట, ఎందరో ధన్యులైన వారు దిక్పాలకులు ఇంతమంది మధ్యలో నిలబడి కొలుస్తుంటే అమ్మవారు చుట్టూ ఓ పక్కన సరస్వతీదేవి, ఓ పక్కన లక్ష్మీదేవి, అరుంధతి, ఆ తర్వాత శచీదేవి వీళ్ళందరూ వెంట వస్తుంటే అమ్మవారు పెళ్లిపీటల మీదకి బయలుదేరి వస్తుందట. చారిత్రాత్మకమైన ఘట్టం అసలు. ఎన్నడూ అలా వెళ్ళవలసిన అవసరం లేని శంకరుడు పార్వతీదేవి అడిగిందని కన్యాదాత గారి ఇంటికి తానే వచ్చాడు. హిమవంతుడి ఇంటికి వచ్చి లోపలికి ప్రవేశిస్తున్నట్ట ఎవరు సంతోషంగా ముఖం ఇలా పెట్టి, ఏమిటి నేను ఇలా లొంగిపోయాను అనుకోలేదుట, పొంగిపోతూ ఆ హిమవంతుడి పేరు నిలబెట్టాను, నా భార్యకిచ్చిన మాట నిలబెట్టుకున్నానని ఇంత ముఖం చేసుకుని నవ్వుతో లోపలికి వస్తున్నట్ట.
ఆ ఊరు ఊరంతా ఉండిటండి ఆ రోజున హిమవత్ పర్వత ప్రాంతాలన్నీ ఎక్కడ చూసినా కోట్ల మంది నిలబడిపోయారండి. రేపు అలా నిలబడిపోయే వాళ్ళ కోసమని ప్రొజెక్టర్స్ లైవ్ టెలికాస్ట్ చేస్తారు, బయట స్క్రీన్స్ పెట్టి పార్వతీ కళ్యాణానికి. చంద్రుడు పూర్ణ చంద్రుడు అవుతుంటే కలలు పెరుగుతుంటే సముద్రంలో పోటీ పెరుగుతుంటుంది. పూర్ణ చంద్రుడు వచ్చేసారనుకోండి సముద్రం పోటీ ఎక్కువైపోయి ఒక్కసారి తీరాన్ని కూడా దాటి పైకి వస్తూ ఉంటుంది. ఇంకా పరమేశ్వరుడు బయలుదేరిపోతున్నట్ట, రేపు తెల్లవారేటప్పటికి మన అందరం ఎలా ఉంటామండి, అమ్మాయి ఆరైపోతాం ఏమన్నా ఇవాళ ఆదివారం మీటింగ్ ఆయన మాత్రం ఉంటారండి, ఆయన వచ్చేస్తారు ఇలాగ ఊరేగింపుకి. కాబట్టి రేపు ఏ సందుల్లోంచి చూసినా ఊరేగింపుకే పార్వతీ పరమేశ్వర కళ్యాణంలో వెళ్ళడం అంటే మాట్లాడి ఎన్ని కోట్ల జన్మల పుణ్యమో. పరుగు పరుగున పరుగు పరుగున పరుగు పరుగున అందరం అక్కడికి చేరిపోయినట్టు ఆ కర్ణ ఇది పౌర్ణమి చంద్రుడు ఎప్పుడైపోతాడు కళ్యాణం పీటల మీదకి స్వామి అమ్మవారు వస్తుంటే పౌర్ణమి చంద్రుణ్ణి చూసిన పాల సముద్రం పొంగిపోయినట్టు జనమందరూ అమ్మయ్యా ఇద్దరు పీటల మీదకి చేరిపోయారు. మా నోములు పండిపోయాయి, మా వ్రతాలు పండిపోయాయి. ఆ దేవతా సార్వభౌముణ్ణి జగదంబతో కలిసి పీటల మీద చూస్తున్నాం, చాలు మా కళలు పండిపోయి మాకు కన్నులున్నందుకు ఇన్ని కోట్ల జన్మల తర్వాత ఈ నేత్రములు సార్థకత పొందాయి అని పరవశించిపోతున్నారట పోతన గారు. పౌర్ణమిని చూసిన సముద్రంతో పోల్చారు, ఒక్కొక్క కళకి పెరుగుతూ ఉండాలి పెళ్లివారు, ఇంకా ఒక్కొక్క కళకి జనం అలా పెరుగుతూ ఉండాలి. మనకు పొద్దున ప్రారంభం అయిపోయింది కదండి. కాబట్టి ఇప్పుడు ఆ శంకరుణ్ణి తీసుకొచ్చి చక్కటి ఆసనం మీద కూర్చోబెట్టి మహానుభావుడు శంకరుడు నాకు అల్లుడవడానికి నేను కింకరుణ్ణి, నువ్వు పిల్లనివ్వరా అని కబురు చేయడం మాని తానొచ్చాడా అని పొంగిపోయి వినయ విధేయతలతో ముందు వెళ్ళగానే ఆ పెళ్లి కొడుకు యొక్క కాళ్ళు కడిగేట, కాళ్ళు కడిగి పరవశించిపోయేట. ఆ మధ్యలో తెరబట్టేట పార్వతీ పరమేశ్వరులకు తెరబడితే ఆ మధ్యలో తెరపెడితే అటువైపు శంకరుడు కూర్చున్నాడు, ఇటువైపు పార్వతీదేవి కూర్చుంది. ఇవాళ మనం చాలా దోషభూయిష్టమైనటువంటి ప్రవర్తనతో ఉన్నాం. పెళ్లి అయిన తరువాత తెర పైకెత్తేంత వరకు కన్యాదానం అయిపోయే వరకు పెళ్లి కూతురు పెండ్లి కూతురు పక్క పక్కన ఆసనముల మీద కూర్చుండరాదు. అలా కూర్చోబెట్టినది దుష్ట నక్షత్రమైతే ఎన్ని కడగండ్లో వస్తాయి. రిసెప్షన్ పేర్లు చెప్పి మనది కాని సంస్కృతితో పక్క పక్కన కూర్చోపెడుతున్నారు. కన్యాదానం అయిందా, ఇచ్చాడా తండ్రి గారు, ఏ అధికారంతో నువ్వు కూర్చోపెట్టావు నీ కూతురుని, ఎంత దారుణ విషయమైన విషయం చూడండి. అలా పెళ్లి కొడుకు పక్కన కూర్చోపెట్టేసి అందరూ వచ్చి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నక్షతలు వేసేసిన తర్వాత వాళ్ళు దంపతులు అయిపోతే అప్పుడు నువ్వు ఎలా కన్యాదానం చేస్తున్నావు, ఆవిడ ఇంకా కన్య ఏమిటి, భావన చేత మలినమైపోలేదు, అందరి దృష్టిని నువ్వు అలా కూర్చోపెట్టి నువ్వు కన్యాదాతవా, నువ్వు మగ పెళ్లి కొడుకు పెళ్లి కొడుక్కి తండ్రివా, ఏది సంస్కారం, అలా కూర్చోపెట్టకూడదు. ఆడపిల్లకి రక్షత వేయించాలి, మగపిల్లకి రక్షత వేయించాలి. కాబట్టి తెరపట్టారు, తెరబడితే అటు ఇటు కూర్చున్నారు. లోకమునకు సంప్రదాయం నేర్పాలి, సశాస్త్రీయ కళ్యాణం అంది అమ్మవారు. అందుకని తల్లి కూడా అటు కూర్చుంది, శంకరుడు ఇటు కూర్చున్నాడు, మధ్యలో తెరపట్టారు. శంకరుడు వచ్చి తెరకి ఇటువైపు కూర్చుంటే పెళ్లి పీటల మీద ఆయన యొక్క ఆ శిరస్సు మీద చంద్రరేఖ ఉంది, అమ్మవారి శిరస్సు మీద చంద్రరేఖే ఉంది, ఇద్దరికీ చంద్రరేఖే కదండి. ఇప్పుట తెర మధ్యలో పట్టుకున్న వాళ్ళు తెల్లబోతున్నారు, ఎందుకని కోటి చంద్రుల ప్రకాశం ఆ తెర మీద పడుతోంది, కోటి చంద్రుల ప్రకాశంతో తెర వెలిగిపోతోంది. ఇంత వెలుగు పడితే ఏమవుతుందండి, ఆ తెర పారదర్శకమైపోతుంది కదండి, బాగా అర్థంలో అయిపోయి ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళకి అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళకి కనపడతారు. అందుకే అసలు ఇద్దరు చంద్రకాంతులు తెర మీద ప్రసరింప చేసుకుని చక్కగా ఓరచూపులతో తెరలోంచి చూసుకుంటున్నారేమో అనిపించిందట చూసే వాళ్ళకి. ఆ తెరకు అటు ఇటు కూర్చుని కొంచెం నీలగా కనపడుతుంటుంది కదండి, ఏదో ఇవ్వడానికి తెర కొంచెం ఇలా దింపుతారు, జటాజూట ఒకటి కనపడుతుంది, కొంచెం ఇలా అంటారు అమ్మవారి తల కనపడుతుంది. ఇద్దరి మనస్సుల్లో ఒక అభిప్రాయమే ఉంది, ఇది దర్శనమైన వాడు రాయవలసిన మాట, ఇతరులు రాయలేరండి. ఇలాంటి కవిత్వం పడాలంటే ఈశ్వరానుగ్రహం ఉండాలి. వాళ్ళకి రెండు శరీరాలు, ఒక్కటే మనస్సు పార్వతీ పరమేశ్వరు, ఇద్దరి మనస్సుల్లో ఒక్కటే కోరిక ఉంది, ఇది లోకంలో ఏ దంపతుల మధ్యనైనా ఉండాలి, అంగీకరించవలసినదే. అబ్బాయి తెర మధ్యలో ఎప్పుడు తీసేస్తారా అనుకుంటున్నారు.
అంటే ఏమైంది, ఇద్దరి మనస్సుల్లో ఒకటే కోరికే, దంపతులకు అలా ఉండాలి. లోకంలో అలాగే అవుతుంది, పార్వతీ పరమేశ్వరుల మనస్సు ఒక్కటే అని చెప్పడం కూడా. కాబట్టి ఇప్పుడు ఆ మహానుభావుడు హిమవంతుడు కన్యాదానం చెయ్యడం కోసమని చెప్పి ఆ మేనకాదేవి కలశతో నీళ్లు పట్టుకుంది. శంకరుని యొక్క పాదములను కడగడం కోసమని ఇన్ని కోట్ల జన్మల భాగ్యం అండి, శంకరుడి పాదాలు కడిగి కన్యాదానం అంటే. ఆ పాదాలు కడుగుతున్నప్పుడు నీళ్లు పోస్తూ మేనక సిద్ధపడింది. అక్కడ కూర్చున్నటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు యజ్ఞీకం చేస్తున్నారు పౌరోహిత్యం. ఆయన ఉన్నారు బ్రహ్మస్థానంలో. ఆయన అన్నారు, అంతా బాగుంది కానండి, పిల్లాడి ప్రవర చెప్పాలి కదా, ఎవరికి తెలుసండి అని అడిగారు. మరి ఫలానా వాడి ప్రపౌత్రుడు, పౌత్రుడు, పుత్రుడు అని చెప్పాలి కదా, ఎవరికన్నా తెలుసా అండి అని అడిగారు. నువ్వు చతుర్ముఖ బ్రహ్మవి, బ్రహ్మస్థానంలో ఉన్నవాడి నీకే తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది, పోన్లే ఎవరినైనా పెద్దవాళ్ళని అడగండి సభలో అన్నారు హిమవంతుడు. ప్రవర లేకపోతే అలాగండి కొంచెం కనుక్కోండి. పెళ్లి కొడుకుని అడిగితే మీ అమ్మా నాన్న ఎవరయ్యా, మీ తాతగారు ఎవరయ్యా అంటే బాగుండదు. కాబట్టి ఎవరినైనా అడగండి అని ఎవరిని అడుగుతారు, లక్ష్మీనారాయణులను అడగండి, కూర్చున్నారు కదా అన్నారు. రేపు ఇవన్నీ మీరు ఇక్కడ వేదిక మీద చూద్దరు కానీ ఇవన్నీ జరుగుతాయి. రేపు లక్ష్మీనారాయణులను వచ్చి అడిగారు అంటే ఆయన అన్నాడు, నారాయణుడు ఈవిడ పాలసముద్రంలో పుట్టి నేను చేసుకున్నాను, నేను ఆయన వామభాగం నుంచి పుట్టాను, నాకన్నా ముందే ఆయన ఉన్నాడు, నాకెక్కడ తెలుసు ఆయన సంగతి అన్నారు. మరి ఎవరికి తెలుస్తున్నాయా, ఎవరిని అడిగితే బాగుంటుంది అనుకుంటుంటే నారదుడు పొంగిపోయి ఇలా 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 అంటూ వీణ వాయించేస్తున్నాడు. ఇవన్నీ జరుగుతాయండి రేపు పార్వతీ కళ్యాణంలో. రేపు నారద పాత్రలో అక్కడ వీణ వాయిస్తారు. వీణ వాయిస్తే చతుర్ముఖ బ్రహ్మగారికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఓ పక్క పెళ్లి కొడుకు ప్రవర తెలియక మేమే అడుగుతుంటే నువ్వు ఉంటారు కచేరి ఇక్కడ కొడుకునే మరి అని వెళ్ళి ఆ తీగ చప్పుడు ఆగిపోవడం కోసమని వీణ పట్టుకున్నాడు. రేపు మీరు అందరూ చూద్దరు కానీ ఇవన్నీ ఇక్కడ జరుగుతాయి, అవన్నీ వేస్తారు. ఒక కొత్త రకమైన కళ్యాణ మంటపం కట్టేస్తారు రేపు పొద్దుటికి. అపర విశ్వకర్మ గోపాలకృష్ణ గారు ఉన్నారు కదా, కట్టించేస్తారు. అందుకని ఆ నారదుడు వీణాదండం పట్టుకుని అడిగాడు, ఏంటయ్యా ఈ అల్లరంతాను, నువ్వేమో ఇలా వాయించుకుంటావు, ఓ పక్క మాకు మాట వినపట్టాలి లేదు, పెళ్లి పందిరిలో పెద్ద సందడం ఏమిటంటే కంఠాలు ఎందుకు పోతాయంటే ఓ పక్క మంగళ వాయిద్యాలు అప్పుడే అనుమానాలు అడగడానికి కంఠం పోతుంది. కాబట్టి అసలు ఏమిటయ్యా ఈయన గోత్రం ఏమిటా, నీకేమన్నా తెలుసా ఎందుకు వాయిస్తున్నాం వీణని అడిగారు. కోటి సంవత్సరములు బ్రహ్మగారికి అయితే శంకరుడు కదొక్క రోజు, ఎంతమంది బ్రహ్మగారిపోయారు. అందుకని ఆయన బ్రహ్మ కపాలాలతో మెళ్ళోహారం వేసుకుంటాడయ్యా, పాపం సృష్టి చేసిన బ్రహ్మగారి పుర్రె కూడా శ్మశానంలో పడిపోవటం ఏమిటని అలాంటి కపాలాలు మెళ్ళో గౌరవానికి వేసుకున్నాడు ఆయన. బ్రహ్మమస్త కావలీని బద్ధతే నమః శివాయ అని శంకరాచార్యులు వారు స్తోత్రం చేశారు. ఆయనకు ఆది ఏమిట్రా, అంతం ఏమిట్రా, ఆయనకి పుట్టుకేమిట్రా, అది ఏమో ఆయనకు ఆయన సాక్షి. ఆయనకు అవేం ఉండవు, నాదస్వరూపుడు, శబ్దం ఆయనలోంచి వచ్చింది, శబ్దములోంచి సృష్టి వచ్చింది. అన్నిటికన్నా ముందున్నవాడు, అన్ని ఆయనలోకి వెళ్ళిపోయిన తర్వాత తానుండేవాడు, మళ్ళీ సృష్టి ఆయనలోంచి వస్తూ ఉంటుంది మహాకామేశ్వరుడు అయినప్పుడు. అటువంటి మహాత్ముడికి ప్రవర ఏమిట్రా, నిర్గుణ, నిష్కళంక, నిరంజన అని ప్రవర చెప్పిండి అంతే అని నారదుడు చెప్పేస్తే పొంగిపోయి సభలో ఉన్నవాళ్ళు అలా చెప్పండి శంకరుడికి ప్రవర అన్నట్ట. అప్పుడు అలా ప్రవర చెప్పి పార్వతీదేవిని కన్యాదానం చేస్తున్నారు. అప్పుడు ఆ తెర తీసి శుభముహూర్తంలో జీలకర్ర బెల్లం పెట్టిస్తున్నారు. ఆ తెర పైకెత్తినప్పుడు కళ్ళు కళ్ళు కలుసుకుంటాయి. జీలకర్ర బెల్లం పెట్టుకుని అలా ఉండిపోతారు అనుకుంటున్నారండి వాళ్ళు, వాళ్ళే అలా ఉండరు. తెర మించి పెట్టించి తెర తీసేయగానే మొట్టమొదట ఆయన ఆవిడ ఆవిడ ఆయన చూసుకుంటారు. ఆ శుభముహూర్తంలో కళ్ళు కళ్ళు కలుసుకుంటే జీవితాంతం మనస్సులు ఏకీకృతం అవుతాయి. అప్పటి వరకు ఆవిడికి గోంగూర పచ్చట్లో వెల్లుల్లిపాయలు ఉంటే ప్రాణం. ఒక నెల అయిపోయిన తర్వాత అమ్మాయి ఇంటికి అన్నదమ్ముడు వెళ్ళి, అక్క నువ్వు వేసుకోలేదేమే గోంగూర పచ్చట్లో, అదేంటి వెల్లుల్లిపాయలు వేయలేదంటే మీ బావగారు తినరా మానేసి అని అంటే, అంటే నెలకి ఒక్క నెలకి వెల్లుల్లిపాయ మానేసి. ఎందుకు, అదేంటి మన జీలకర్ర బెల్లం గొప్పతనం, అక్కడి నుంచి ఏదైనా మానేస్తుంది, అన్నీ ఆయన కోసం చేస్తుంది. ఆయన ఆయన విశ్రాంతి స్థానం. ఆవిడ ఎంతమందైనా ఉండొచ్చు, ఆవిడ లేకపోతే తన కడుపున పుట్టిన పిల్లకి కన్యాదానం చేయడానికి తాను అనర్హుడు, ఏడుస్తూ నిలబడిపోవాలంటే. కాబట్టి ఆ దాంపత్యం యొక్క గొప్పతనాన్ని చెప్పింది మన సనాతన ధర్మం. అంత గొప్పవి బండికి రెండు చక్రాలు. కనుక ఆ శుభముహూర్తమునందు ఒకరి నేత్రములలోకి ఒకరు చూసుకోవాలి, కళ్ళల్లోకి. కాబట్టి చక్కగా ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకున్నారు, ఇద్దరి మధ్య అనురాగం అంకురించింది. లోకమునకు పాఠం చెప్తున్నారండి వాళ్ళు ఆది దంపతులు. కాబట్టి ఇప్పుడు
తలంబ్రాలు పోసుకోమన్నారు. తలంబ్రాలు పోయడం అనేటటువంటిది చాలా గొప్ప సంఘటన తెలుసాండి. కొన్ని కోరికలు కోరుతుంది ఆడపిల్ల, నాకు మంచి పిల్లల్ని ఇవ్వాలి నువ్వు. ఇవన్నీ అడిగిన తర్వాత అన్నిటికన్నా ఆశ్చర్యమైన విషయం ఏమిటో తెలుసాండి, తలంబ్రాలు పోసేటప్పుడు మగవాడు ఒక మాట అడుగుతాడు భార్యని, నీవు నన్ను 11వ కుమారునిగా చూచదవుగాక అని అడుగుతాడు. అదేమిటి 11 మంది కుమారులు అంటే, నువ్వు ఎన్నడూ గుండెలు బాదుకుని జుత్తు విరబోసుకుని ఉండగా నేను చూడకుందునుగాక, అంటే గర్భశోకం కలగకుండుగాక. అందుకే తలంబ్రాల టైంలో వీడియో వెర్రీ కాదు కావలసింది, మంత్రానుసంధానం జాగ్రత్తగా చూసుకోవాలి. పళ్ళాలు ఎత్తి కుమ్మరించుకోవడాలు అర్ధరహితమైన విషయాలు. పెళ్ళైన తర్వాత పిల్లలు కలగడం దగ్గర నుంచి వాళ్ళ సుఖ సంతోషాల వరకు తలంబ్రాలు నిర్ణయిస్తాయి. కాబట్టి ఇప్పుడు ఆ తలంబ్రాలు పోసేటప్పుడు 11వ కొడుకుగా నన్ను చూడని అడుగుతాడు. 11వ కొడుకుగా చూడంటే ఏమిటో తెలుసా అండి, ఆవిడ పిల్లల్ని పెంచడంలో అనుభవజ్ఞురాలు అయిపోతుంది. ఈయనేముందండి, ధనం తేవడానికి బయటికి వెళ్ళిపోతాడు, పెంచడంలో ఎంత సహనం వచ్చేస్తుందో చెప్పలేను. 10 మంది పిల్లలున్న తల్లి తమ్మడ్డుకుడికి స్నానం చేయించేటప్పటికీ 10వ వాడికి నీళ్లు పోస్తుంటే 9వ వాడు గజ స్నానం అయించుకుంటాడు, మళ్ళీ ఏ దుమ్ము పోసేసుకుంటాడు మీద. నిజంగా 10 మంది పిల్లలున్న తల్లి స్నానాలు చేయించడం అంటే ఎంత గొప్ప సన్నివేశం అండి. వాళ్ళవి కరువు అయిపోయాయి అనుకోండి, నేను ఇలాంటివి చెప్పి లేనిపోని ప్రోత్సహించాడని ప్రభుత్వం నా మీద కన్నెర్ర చేస్తుంది. కనుక అలా ఆవిడ పెంచి 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 పిల్లల్ని, పిల్లల అమాయకత్వం, పిల్లల మొండి పట్టుదల, పిల్లలకి ప్రత్యేకమే ఉంటుందండి మొండితనం. ఊరే నీకు జొద్దురా అంటే నాకు అదే కావాలంటాడు. వాడిని సముదాయించడం, మళ్ళీ స్కూల్కు పంపడం, కొట్టకుండా నచ్చ చెప్పడం, వాడికి అన్నం పెట్టడం, ఇవన్నీ అలవాటు పడిపోతుంది. నువ్వు 10 మంది పిల్లల్ని పెంచి పెద్ద చేసేటప్పటికీ నేను వృద్ధుణ్ణైపోతాను. నాకు పిల్లాళ్ళ ఈ మంకు పట్టుదల, పిల్లల మీద కోపం, నేను పెద్దవాడిని నా మాట వినద్దానం, ఏమండి తినకండి మీకు ఒంటికి మంచిది కాదంటే నాకు అదే పెట్టి తింటానండం, ఇవన్నీ అలవాటవుతాయి. అప్పుడు విసుక్కోకుండా, నాకంటూ మిగిలేదానికి నువ్వే కదా, విసుక్కోకుండా నా దగ్గరికి వచ్చేయామండి, నీకు అది పడదు కదా అని పిల్లల మంకు పట్టి తీర్చేస్తావు, నన్ను కూడా 11వ కొడుగ్గా లాలించేను నా వృద్ధాప్యంలో అని అడుగుతాడండి భర్త భార్యని. ఇది మన పార్శ్వధర్మమునందు వైభవం వివాహంలో. కాబట్టి తలంబ్రాలు పోసుకుంటుంటే పోతనగారు దార్శనికుడు. అమ్మవారు ఇలా అడగడం, అయ్యవారు అలా అనడం, అవన్నీ ఇక్కడ చెప్పడం అంత అందంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ ఇవ్వగలిగిన వారు, లోకం కోసం అలా జరుగుతోంది అందం. ఎంత గొప్ప పద్య రచన చేశారో చూడండి. ఇదండి ఆ పడడం అంటే, ఆ ఘంటానికి పడడం అంటే అంత గొప్ప విషయం. మీకు చెప్పినవి తక్కువ పద్యాలు, నేను చదువుకు పొంగిపోయినవి ఇన్ని పద్యాలు ఈ కళ్యాణం పేరు చెప్పి. కాబట్టి తలంబ్రాలు పోస్తూ కోరికలు పోస్తోందా అన్నట్టుగా తలంబ్రాలు ఆవిడ పోసిందిట, అన్నీ తీరుతాయన్నట్టుగా పున్నమి చంద్రుడు వంటి ముఖం ఉన్న పార్వతీదేవి మీద తలంబ్రాలు శంకరుడు పోశాట. ఇద్దరు ఆ తలంబ్రాలు పోసుకుంటున్నటువంటి ఘట్టం చూసి లోకం అంతా పొంగిపోయిందిట. అందుకే అవే అక్షతల కింద ఇస్తారు. తర్వాత ఆ శంకరుడు పార్వతి అనే కోరికలు తీర్చగలరు కాబట్టి ఆ అక్షతలు మన తల మీద వేసుకుంటాం. కాబట్టి ఆ పార్వతీదేవిని పాణిగ్రహణం చేశాడు. పాణిగ్రహణం అంటే అదేదో మామూలు విషయం అనుకోకండి. పాణిగ్రహణం చేసేటప్పుడు ఆడపిల్లకి తండ్రి చెప్పాలి, మగపిల్లవాడికి తండ్రి చెప్పుకోవాలి. పాణిగ్రహణం చేసేటప్పుడు అరచేతిని అరచేతితో బాగా రాసి పట్టుకోవాలి. అరచేతికి అరచేయి పూర్తిగా తగిలి మంత్రం జరుగుతుండగా పట్టుకుంటే కొడుకు కూతురు కూడా పుడతారు. అరచేతికి అరచేతిని రాసి పట్టుకోకుండా వేళ్ళు తగిలితే కొడుకు కూతురు ఒకళ్ళే పుడతారు, ఏదో కొంత భాగమే తగిలితే కొడుకులే పుడతారు. సరిగ్గా లేకుండా విర్రుతో వెతకారాలుంటే ఆ తర్వాత పరిగెలెత్తవలసి వస్తుంది. పాణిగ్రహణమునకు చెప్పే మంత్రం అంత శక్తివంతమైన మంత్రం చెప్తారు. కాబట్టి పాణిగ్రహణం అంత గొప్పది. వీడియోల వెర్రి తగ్గించుకుని తర్వాత కావాలంటే వీడియోకి యాక్ట్ చేసుకోవచ్చు. మంత్రమునకు ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోండి. ఇవాళ ఎంత దారుణమైపోయిందో తెలుసా అండి లోకంలో, ఎన్ని లక్షలు పెట్టి పెళ్లి చేసినా మీ కుమార్తె పెండ్లికి ఎంత మహానుభావుడు వచ్చి అక్షతలు వేస్తున్నా
ఆయన్ని డైరెక్ట్ చేసి యాక్ట్ చేయమని అడిగే వాళ్ళు ఎవరంటే వీడియోగ్రాఫర్సే. నన్ను క్షమించండి, అది వాళ్ళ తప్పు కాదు, మీరు అడుగుతున్నారు అది దృశ్యకావ్యంగా రావాలని. వాళ్ళు మీరు అలా వేస్తూ ఉండండి ఇటు చూడండి అంటారు. ఈయన లోపల ఏం సంకల్పం చేస్తాడండి? వచ్చిన ఆయన తన అరచేతి మధ్యలో అక్షతలు పెట్టి తన కులదైవాన్ని స్మరించి వీళ్ళ మూర్ధన్య స్థానమునందు వేస్తున్నాను, నా అరచేతికి తగిలి పడుతున్న ఈ అక్షతలు ఈశ్వరుడి పాదములను స్పృశించి వస్తున్నవై, వీళ్ళకి అమంగళములు పరిహరింపబడుగాక, వీరికి దీర్ఘాయుష్మంతుల గుదురుగాక అని ఆయన లోపల సంకల్పం చేసి ఏం వేస్తాడు? మీరు ఇలా చూడండి అంటే అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి ఇలా చూడడం, ఆవిడ ఇట్రమ్మనండి అంటుంటే ఇట్రమ్మంటుండం. ఆశీర్వచనాలు కూడా నటనా కిందకి వెళ్ళిపోయే స్థితికి దిగజారిస్తే పెళ్ళిండని, రేపు పొద్దున్న పిల్లలు సంస్కారవంతులై ఆ దంపతులు 10 మందికి ఆదర్శంగా బతకాలంటే ఎలా సంస్కారం ఏర్పడుతుందని మీరు ఆశిస్తున్నారు? కాబట్టి మనం పెళ్లిళ్లలో ఎంత మర్యాదగా ప్రవర్తించవలసి ఉంటుందో చూడండి. నేను నిన్నటి రోజున ఒక పెళ్లికి వెళ్ళాను. ఇలా పెళ్లి వేదిక మీదకి వెళ్ళి అక్షతలు వేయబోయేంతలో ఈ సన్నివేశమే జరిగింది. కానీ వాళ్ళు నా దగ్గరే ఉంటుంటారు ఎక్కువ. ఆవిడంది వెంటనే, షట్ అప్, డోంట్ డైరెక్ట్ హిమ్, ఆయన అక్షతలు వేయని, తర్వాత నీకు కావలసినట్టు కావాలంటే తీసుకో, ఇది నువ్వు మాట్లాడవలసిన సందర్భం కాదు, అది అక్షతలు వేసే వరకు నిశ్శబ్దంగా ఉండండి. నేను ఐ ఫెల్ట్ హ్యాపీ, నేను చాలా సంతోషించాను. ఎంత సంస్కారం! ఇప్పుడు కాస్త మీరు ధ్యానం చేసి అక్షతలు వేయడానికి అవకాశం వచ్చింది. లేకుండా మిమ్మల్ని అక్కడ బొమ్మను తిప్పినట్టు తిప్పుతుంటే మీరు ప్రేమగా వెళ్ళినా ఏం వేస్తారు అక్షతలు వేయమంటే? కనుక ఇది మీరు తెలుసుకోవలసిన సత్యం. ఇది నేను పరమ ప్రేమగా చెప్పిన మాట, నేను ఎవరిని కటువుగా చెప్పాలని మాట చెప్పట్లేదు. దీన్ని దయచేసి మీ హృదయాల్లో పెట్టుకుని మీరు ఇళ్లలో పెళ్లిళ్ళు చేసేటప్పుడు వైదిక సాంప్రదాయానికి పెద్దపీట వేయండి. కనుక చక్కగా తల్లి యొక్క పాణిగ్రహణం చేసి విడిది గృహప్రవేశం చేయించాలి కదండి. అందుకని బయటికి తీసుకొచ్చి పీఠం మీద కూర్చోబెట్టి ఆ విడిది గృహప్రవేశం చేసి రాజుల హోమం, రాజుల హోమం అంటే మనం రాజుల హోమం కాదు, లాజహోమం దాని పేరు, లాజహోమంతో పూర్తి చేస్తారు. లాజహోమం చేసి అబ్బో ఏమి వైభవం అండి ఆ లాజహోమం అసలు. ఆ లాజహోమం చేసి అసలు ఆడపిల్ల ఇన్ని ధాన్యం దంచాలి రోట్లో, దంచి కాసిన బియ్యం తీసి ఆమెయే వండాలి, వండితే కనీసం ఓ 2 ముగ్గురు బ్రాహ్మణుల్ని కూర్చోబెట్టేది వడ్డించాలి పురుషుడు. అంటే అక్కడి నుంచి ప్రారంభం దాంపత్యం. ఆయన ధర్మపదంలో నడుస్తుంటే వెనక 4 మెతుకులు వండి పెట్టాలి, ఆవిడ వచ్చిన అతిథులకి వండి పెట్టాలి. ఇది నేర్పుకుంటాడు భర్త, నేర్పుకోవడం దీన్ని స్థాళీపాకం అంటారు. అయితే నిజంగా అలా రోట్లో దంపించి కాసిన బియ్యం తీసి పోని బోలనంత దంచక్కర్లేదు, ఇన్ని బియ్యం తీసి మిగిలిన బియ్యంలో కలిపి ఉడికించి, నిజంగా కాస్త అన్నం పెట్టడానికి ఎంత కష్టపడాలండి, పెద్ద కష్టపడక్కర్లా. ఈశ్వరుడు అనుగ్రహించి మగపిల్లి వారు తొందర పెట్టకపోతే నా కూతురు పిల్ల అలాగే చేస్తారు. కాబట్టి ఆ శంకరుడు చక్కగా పార్వతీదేవిని తీసుకుని ఆ విడి గృహప్రవేశం చేసి ఉన్నాడు. అప్పుడు దేవతలందరూ వచ్చి అడిగారు, అయ్యా మన్మధుడు కాలిపోయాడు, బ్రతికిస్తానన్నారు, మీరు బ్రతికించండి అని అడిగారు. అప్పుడు అభయం ఇచ్చారు రతీదేవికి. అంటే మన్మధుణ్ణి పుట్టించడానికి ఏం చేశాడో తెలుసా అండి శంకరుడు? ఇప్పుడు దాంపత్యంలో ఉన్నాడు కదండి, చిన్న చమత్కారం ఇది, అమ్మవారి చెరుకు విల్లు పట్టుకొని శంకరుణ్ణి సంసారంలోకి తీసుకురావడం అంటే. లేకపోతే ఎక్కడో నిర్గుణుడై ఉంటాడైన, తండ్రిగా తీసుకొచ్చి కూర్చోబెట్టింది. పార్వతి కనే వంక అలా చూశాట సంతోషంగా. మన్మధుడు అనేటప్పటికి అంటే మన్మధుడు పుట్టాడు మళ్ళీ, అంటే మళ్ళీ జగత్ సృష్టి ప్రారంభమైంది, దానికి పెద్ద వ్యాఖ్యానం అక్కర్లేదు ఇంకా. కాబట్టి హిమవంతుడు పొంగిపోయాడు, ఆ పార్వతీదేవిని దగ్గరికి పిలిచాడు. ఇంకా అత్తవారింటికి వెళ్ళిపోతాం, అమ్మవారు దగ్గరికి పిలిచి, తండ్రి ఎంత సంతోషం, ఎంత కష్టపడి పెంచుకున్నాడో, ఎన్నాళ్ళు తన ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడో, ఎన్ని పాటలు పాడాడో, ఎన్నిసార్లు ఉయ్యాలా ఊపాడో, చారు అన్నం నెయ్యేసి మెత్తగా నలిపి మెత్తగా పెడితే గుటుక్కని మింగించి కూతురుతో పొంగిపోయి మా నాన్నగారు బలవంతా పెట్టి చారు అన్నం నెయ్యేసి కలిపి పెడితే ఎంత బాగుంటుందో నా పిల్ల,
పద్దెనిమిది ఏళ్ళు వచ్చినా ఇరవై ఏళ్ళు వచ్చినా అంటే తన చారు అన్నం కలిపినప్పుడు కూతురు గుర్తొచ్చి ఇంట్లో ఉంటే పిలిచా నోట్లో చారు ముద్దా పెట్టి ఎంత పొంగిపోయాడో. అంపకాల కంపినప్పుడు బోరున ఈడిస్తే బాగుండదు కానీ తండ్రి గుండెల్లో ఈ అగ్ని పర్వతాలు ఉంటాయో, ఎంత అదొక ఆనందంతో కూడిన బాధ కదండి. అందుకని హిమవంతుణ్ణి చిత్రీకరించారు పోతన గారు, పద్య రచన చేశాడండి మహానుభావుడు. అమ్మ పలికించిందండి ఆయనతో, అమ్మా ఎంత అదృష్టం అమ్మా, నీకు తండ్రినైతే నాకింత చాలదే, ఇది మహద్భుతం భూయిందు వదన. అమ్మా నీకు తండ్రిని అయ్యాను, జగదంబవి నా కడుపున కొట్టావు. అమ్మా నీకు పెళ్లి చేసేసాను, రాజశేఖరుడికి ఇచ్చి చేశాను, అదిగో ఆయనతో కలిసి నువ్వు బయలుదేరాలి. అమ్మా నాకు పులకాంకురములు వస్తున్నాయి, నీ మెడలో కొత్తగా ఈ పసుపు తాళ్ళు, నీ మెడలో నల్ల పూసలు, నీ ఈ ఒడిగంటు, నీ పెద్దరికం, పసిపిల్లవై నా ఒళ్ళో పడుకున్న రోజులు, నువ్వు ఇవాళ ఒక ఇల్లాలి అయిపోయావు అమ్మా, నిన్ను అత్తవారింటికి పంపిస్తున్నాను అని ఆ తల మీద ఇలా జుత్తంతా రాస్తుంటే నాకు మనస్సులో ఏదో మెదులుతోంది. అందుకని ఆ జుత్తంతా రాసి పార్వతీదేవిని పంపినప్పుడు ఆ హిమవంతుడు ఎంత ఆనందపడిపోయి, ఎవరండి ఆయన, నిరునగ ధీరుడు అంటారు, పర్వతాన్ని ధీరత్వానికి సూచనగా చెప్తారు, కదలని పర్వతం అటువంటి వాడు కన్నుల నీరు 10 మంది చూస్తుండగా కాల్చేశాట. ఏమా బాగుందా, ఏంటి నీ పేరు, ఎన్ని తెలుసున్నారు, ఎంత ధీరత్వం ఉండాలి. ఆడపిల్ల నత్తవారింటికి పంపిస్తుంటే కళ్ళ నీళ్ళు ఏంటి తుడుచుకోండి అన్నారట. కళ్ళ నీళ్లు తుడుచుకున్నట్ట, తుడుచుకుని మేనకాదేవి గబగబా వచ్చింది. గబగబా వచ్చి అప్పగింతలు పెడుతున్నారు, అప్పగింతలు పెడుతూ పార్వతీదేవికి సుబ్బులు చెప్తున్నారు. లోకమునందు సంప్రదాయం కదండి, అమ్మ తాపత్రయం అక్కడ పేరు తెచ్చుకోవాలని ఎంత గొప్ప కమనీయ దృశ్య కావ్యం చేశారండి పోతన గారు. నా ప్రాణం మీకు నిజం చెప్పనా, నేను ఇవాళ పార్వతీ కళ్యాణానికి సంబంధించిన వీరభద్ర విజయారి పుస్తకాలు తీసి సర్దేస్తుంటే నాకు ఎంత బెంగొచ్చిందో, అమ్మో అయిపోయిందా అని ఎన్నడూ పొందాలా నేను అలా. ఏది ఇవాళ అయిపోతే మళ్ళీ రేపు చేద్దాం ఇంకో కొత్త కథ అనుకున్నాను. అలాంటిది నాకే ఎంత బెంగొచ్చిందో, నన్ను నేను సముదాయించుకున్నాను, రేపు పార్వతీ కళ్యాణం ఉంది కదా చెప్తావు కదా, ఇటా బెంగేట బెంగేట అనిపించింది. ఆ పోతన గారు పోతన గారేనండి మహానుభావుడు, ఏమి పద్య రచన చేశారండి. అమ్మా నువ్వు జగదంబవి పార్వతివి, సర్వలోకములకు తల్లివని మాకు తెలుసు, అయినా అమ్మా నాకు అమ్మతనం ఉండిపోయిందమ్మా, నీకు తల్లినన్న భావనే. నిన్ను అప్పగింతలు పెట్టడానికి అత్తమామలు ఉంటే వాళ్ళకి చెప్పుకుందిన పిల్లకేం తెలియదండి, వాళ్ళ నాన్నగారు ముద్దు చేసేశారు, ఇంకా చంటి పిల్లల పొద్దున్న 6:30కి లేస్తుంది, దెబ్బలాడితే కానీ లేవదు, టీవీ చూడడం అంటే మక్కువ, ఇలాంటివి ఉంటాయి, కొంచెం పెద్ద మనసు చేసుకుని పిల్లనేమనకండే అని చెప్పుకుందిన. ఇదండి ఆడపిల్ల కన్న వాళ్ళ తాపత్రయం, మేనకంతటిది మాట చెప్పుకుంది. వాళ్ళు లేరమ్మా చెప్పడానికి నీకే చెప్తున్నాను, అందుకని నువ్వు ఎలా మెలుగుతావో తెలుసా, అప్రమత్తత పాటించు. ఏంటి పెళ్లి లాంటిది అని మనసులో శంకరుడు ఎప్పుడు నీ గురించి బాధపడకూడదు. పార్వతి అనేటప్పటికే నీకు వడ్డించేశాను అనాలి. పిలుపులో ఉండేటటువంటి ధ్వనిస్థాయిని బట్టి ఆయనకి కావలసినవి నీకు అర్థమైపోవాలి. పార్వతి చెప్పాను నంది రెడీగా ఉన్నారు మీరు బయలుదేరచ్చు అనాలి. పార్వతి అనేటప్పటికీ ఆడో నీకన్నా సిద్ధంగా ఉన్నారు, ఆనక ముందు నడవకూడదని నించున్నారు, మీరు నడిస్తే నేను వచ్చేస్తాను వెనకాల అనగలగాలి. పిలవడంలో వచ్చేటటువంటి శబ్దాన్ని బట్టి ఆయన చెప్పకుండా ఆయన మనస్సు తెలుసుకోవాలి. అలా ఆయన యొక్క పనులు గుర్తిని అందించి ఆయన మనస్సు దోచుకోమ్మా. ఇది ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలుసా అండి, దాంపత్యంలో భార్య ఆయన్ని గెలుచుకుందనడానికి గుర్తేమిటో తెలుసా అండి, స్కూటర్ తాళాలు కనపట్టలేదండి ఇంట్లో లేకపోవడం ప్రారంభం అంటాడు ఆయన, అక్కడే ఉంటాయి, ఏది కనపడదు. కారణం ఏమిటో తెలుసా అండి, అన్ని ఆ సమయానికి అలా ఆవిడ అందించి అలవాటు చేసేసింది. అలవాటు చేసేయడం అంటే ఆవిడకి అది ఆనందం, ప్రతిని అనుసరించేసింది అలా. ఇప్పుడు ఏమైపోయింది, ఆవిడ పక్కన లేకపోతే పెట్టి చదువుకోలేడు, పంచ కనపడదు, ఉత్తరీయం కనపడదు, బొట్టు కనపడదు, పౌడర్ కనపడదు, అన్ని కష్టాలే. అలా పతి హృదయాన్ని స్వాధీనము చేసుకున్న దానవై రేపు లలితా సహస్రంలో భక్తులు శివా స్వాధీన వల్లభ అని చదవాలి, అప్పుడు పుట్టినింటికి మాకు గౌరవం. అలా సరియాం కదండి మనందరం, కాబట్టి అమ్మ పేరు తెచ్చుకుంది. కాబట్టి ఆడదానికి నేను పూజ చేసుకోవాలి, మీరు ఎంతసేపు దిక్కుమాల పూజ అనకూడదు, భర్తకి టిఫిన్ చేయడం, భర్తకి భోజనం పెట్టడం ఈశ్వరుడికి మహానైవేద్యంతో సమానం.
కాబట్టమ్మా నీ భర్తని ఏమరక సేవించడం ముందు నేర్చుకో. అలా ఆయన్ని గెలుచుకో తల్లి, నిన్నెవరు ఆశ్రయించినా రక్షించడం నేర్చుకో. అమ్మగా అత్తమామలుంటే పిల్లను చూసుకోమని చెప్పేవాళ్ళం, కానీ అతనికి ఎవ్వరు లేరు కదమ్మా బాహ్యంలో, అందుకని నీకే చెప్తున్నాను తల్లి అన్నారు. ఆ చెలికత్తెలందరూ వచ్చారు పార్వతీదేవి దగ్గరికి. వచ్చి అమ్మా నీకు సారె పెడతాం, అల్లుడు గారికి కూడా సారె పెట్టాలని ఉంది. ఎందుకని మా అల్లుడన్న భావన కదా ఇప్పుడు, కాబట్టి ఆయనకి ఏదో ఇద్దామని ఉంది. కానీ ఇద్దామంటే తల్లి మా దగ్గరే కాదు, ఇంత ఐశ్వర్యం ఉన్న హిమవత్ పర్వతం దగ్గరే కాదు, శంకరుడికి ఇవ్వగలిగిన వస్తువులు ఎవడింట్లోనూ ఉండవు ఇలా అనడం తప్ప. కాబట్టి ఇప్పుడు చెలికెత్తలు పరిహాసం ఆడినట్టుంది, శంకరుడికి ఇవ్వలేని తనము చెప్తున్నారు. ఎవరైనా ఆయనకి మంచి గంధం, మంచి పౌడర్లు ఇలాంటివి ఏమైనా ఇచ్చి, అయ్యా స్ప్రేలు అవి కొట్టుకోండి, కాస్త పౌడర్ రాసుకోండి, ఎవరు అమెరికా నుంచి తెచ్చిచ్చారని ఇద్దామా? కాముణ్ణి కాల్ చేసిన బూజీ రాసుకుంటాడు, అది ఎవరింట్లో ఉంటుందమ్మా? మా ఇంట్లో లేదు, అందుకని మేము ఇవ్వలేము ఆయనకి పౌడర్లు అవిని. ఏమైనా మంచి అంచు పంచలు నాలుగు ఇద్దామా అంటే ఎప్పుడో సంపేసిన ఏనుగు తోలవుతుంది, కృత్తివాసుడు ఆ తోల కట్టుకుంటుంటాడు. కాబట్టి మా ఇంట్లో ఆ ఏనుగు తోలు ఎక్కడుంది? ఆ ఏనుగు తోలు ఒకటి, ఆ ఒకటే ఆయన దగ్గరే ఉంది. కాబట్టి మా ఇంట్లో ఆయనకి పెట్టే బట్టలు లేవు. ఓ పూలహారం ఇచ్చి తల మీద పెట్టుకోవాలి అంటావా? పెట్టుకోవాలి. చంద్రరేఖ పెట్టుకుంటాడు, ప్రతి ఇంట్లో చంద్రరేఖలు ఉంటాయండి. ప్రపంచానికి ఉన్నది ఒక్కటే చంద్రరేఖ, అది ఆయన తల మీదే ఉంది, ఇంకా మేమేమో. కాబట్టి ఇవ్వడానికి లేదు. పోన్లేవయ్యా కంచం చెంబు ఇవన్నీ అంటుంటారు మన వాళ్ళు సాధారణంగా. అన్నం తినడానికి ఒక కంచం అప్పటిదాకా లేనట్టు, అదో దిక్కుమాలింటాం, అప్పటిదాకా ఎక్కడ తిన్నాడో. కాబట్టి ఏదో కంచం చెంబు ఇవ్వండి, ఏదో కాళ్ళు కలగడానికి అంటారు అనుకోండి, అదో అల్లరి. సరే నేను వాటి జోలికి వెళ్ళను, ఎందుకు వచ్చింది లేని పొందవ. కాబట్టి ఆ అమ్మ మీ ఆయనకి కూడా కంచం ఇద్దామంటే ఓ పెద్ద ఇబ్బంది ఉంది. ఆయన కంచాల్లో ఉండండి, బ్రహ్మకపాలంలో తింటాడు, బ్రహ్మకపాలాలు మేము ఎక్కడ పెట్టాము? అందుకని బ్రహ్మకపాలం లేదు మా దగ్గర. ఆయనకి ఇచ్చేది మా దగ్గర లేవమ్మా, ఆడపిల్లకి తగు ఇచ్చి పంపించామంటారు, పెళ్లి కూతురికి తగు ఇచ్చామండి అంటుంటారు. ఆయనకి ఇద్దామంటే ఏమి ఇస్తాం తల్లి? ఆయన పెట్టుకునేవేవి మా ఇంట్లో లేవు, ఒక్క మాటతో పోయింది. ఇది చాలా చక్కగా గంభీరమైనటువంటి మాట. మీకు మేము ఏమి ఇవ్వగలమండి అన్నారు అనుకోండి, అంటే నా ఉద్దేశం బాబా సభల్లో కాదుసమండి, ఎవరింటికైనా వెళ్ళినప్పుడు తేలికైన మాట ఏంటంటే మీకు ఏమి ఇవ్వగలమండి అంటారు చమత్కారంగా. అంటే ఏంటంటే ఏమి పెద్ద కలేదని చెప్పడం. కాబట్టి అలా ఎంత చక్కగా చెప్పారు చూడండి, ఆయనకి ఆయన పెట్టుకునేవి మా దగ్గరే ఉన్నాయమ్మా, మేము ఏమి ఇవ్వగలం. పాప నిజంగా కూడా లోపల బాధ, ఇద్దామన్నా ఆయనకి ఇచ్చే మా ఇంట్లో లేవు. నీకు తల్లి ఇష్టం, ఏమిష్టం? ఎవరండి ఇవన్నీ లిస్ట్ రాసిన వాడు? హిమవంతుడు. తన ఐశ్వర్యానికి తగినట్టు అమ్మో కూతురు అత్తవారింటికి ఎడుతోందని ఎన్నిచ్చాడో చూడండి మహానుభావుడు. ఎన్ని పట్టు చీరలు, ఎన్ని బంగారు నగలు, మత్త గజంబులు, ఎన్ని ఏనుగులు, ఉత్తమేశ్వంబులు, ఎన్ని గుర్రాలు, ఎన్ని పల్లకీలో, ఎన్నో ఎన్ని ఆభరణాలు, ఎన్ని విశేషాలు, ఎంత ధనము, ఎన్ని భూములు, ఇన్నింటిని అన్నిటి అధినాథుడు ఆయనున్నా తన ప్రేమ ఇన్ని ఇచ్చి పంపించట. ఇద్దరు నందివాహనం ఎక్కి కైలాసానికి బయలుదేరారు. వెనకాతలే శంకరుడి ఆడబడుచు కదండి, మరి సరస్వతీదేవి చతుర్ముఖ బ్రహ్మగారు కూడా బయలుదేరారు. మరి ఆయనకి ఆవిడకి అన్నగారు కదండి, అందుకని అత్తవారింటికి వెనకాల వెళ్ళాలిగా. లక్ష్మీనారాయణ కూడా బయలుదేరారు. వీళ్ళు పెడితే మిగిలిన వాళ్ళు ఉంటారా? శశీదేవి, ఇంద్రుడు బయలుదేరారు. మళ్ళీ ఇక్కడి నుంచి చాలా మంది అక్కడికి బయలుదేరారు. బయలుదేరి నిత్యోత్సవం అంట, భార్య ఇంట్లో ఉంటే నిత్యోత్సవమే కదండి. రోజు పాపం ఏదో సంబరం, ఏదో సంతోషం, ఏదో పూజ, ఏదో పురస్కారం, లేకపోతే చక్కగా ఏదో ఇవ్వాలి, అది ఉండేనండి, ఇది ఉండేనండి అంటుంటుంది కదా. కాబట్టి ఆమె వచ్చింది కాబట్టి ఇప్పుడు నిత్యోత్సవాలు ప్రారంభమయ్యాయి కైలాసంలో. ఇంతమంది దేవతలు కైలాసానికి చేరుకున్నారు. చేరుకుని ఇప్పుడు పార్వతీదేవితో కలిసి ఆ శంకరుడు కైలాసానికి చేరుకున్న తర్వాత ఆయన దగ్గర కానుకలు పుచ్చుకుని, తాంబూలాలు పుచ్చుకుని దేవతలందరూ కలిసి వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కైలాస పర్వతం మీద కూర్చుని అక్కడి నుంచి అమ్మవారు ఆ బ్రహ్మకీట జనని కాబట్టి ఎప్పుడు తనని నమ్మిన వాళ్ళని, తనని కొలిచిన వాళ్ళని, తమకి నమస్కరించిన వాళ్ళని అలా చూస్తూ కాపాడుతూ జగత్తుకి తల్లిదండ్రులే, అలా కోరి కొలిచిన వాళ్ళకి ఇక్కడే ఉండి రక్షించేటటువంటి ఆ మాతాపితరులైనటువంటి తల్లిదండ్రులు లోకములను చల్లగా చూచుచున్నారు. ఈ పార్వతీ కళ్యాణ ఘట్టాన్ని, ఈ శివమహాపురాణ ప్రవచనాన్ని ఎవరు విన్నారో వాళ్ళకి సర్వ కాలముల యందు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం ఉంటుంది.
मंगलाशासन परैः मदाचार्य पुरोगमैः सर्वैश्च पूर्वैराचार्यैः सत्कृतायास्तु मंगलं मंगलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्ती तनुजाय सर्वभौमाय मंगलं उमाकांताय कांताय कामितार्थप्रदायिने श्रीगिरीशाय देवाय मलिनाथाय मंगलं करचरणकृतं वा कर्मवाक्काजजं वा श्रवणनैनजं वा मानसं वा अपराधं विहितमभिहितं वा सर्वमेत्तक्षमस्व शिव शिव करुणाब्धे श्री महादेव शंभो सर्वं श्री उमा महेश्वर परब्रह्मार्पणमस्तु स्वस्ति।